గణపతి గుంభవామహే కవిం కవీనాముపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్ నూతిభిస్సీద సాదనం. అంటే మన హిందూ సాంప్రదాయంలో మనం ఏ యొక్క కార్యక్రమం ప్రారంభించినా, ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా మనం పూజించేది, తలుచుకునేది విఘ్నేశ్వరుణ్ణి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వినాయకుని యొక్క ఫెస్టివల్స్ అనేవి, ఈ నవరాత్రులు అనేవి చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మంథినిలో కానీ, అగ్రహారాలలో కానీ, ముఖ్యంగా బ్రాహ్మణ సంప్రదాయంలో ఈ యొక్క విగ్రహాన్ని, పార్థివ విగ్రహం అంటే ఒక మట్టి వినాయకుడిని తయారు చేసి, అది కేవలం ఒక 4-5 అంగుళాలు అంటే, లేదా ఒక ఫీట్నర ఆ హైట్లో చేసిన తర్వాత ఇంట్లోనే ఆ యొక్క గణపతికి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా వినాయక చవితి నాడు పూజించి, ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు కిందనన్నా, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చెట్టు కింద పెట్టినప్పుడు కూడా అది వర్షానికి సమిసిపోతుంది, అది మొత్తం మట్టిలో కలిసిపోతుంది మట్టి విగ్రహం. తర్వాత లేకుంటే చెరువుల్లో కానీ ఇలా అనపడం అనే సాంప్రదాయం. మొట్టమొదటి రోజు పెట్టిన రోజు అదే రోజు అనపరు కాబట్టి మరునాడు లేకుంటే ఆ తర్వాత రోజు 3 రోజుల నుంచి అనిపేది. కానీ నవరాత్రులు అనేది గణపతికి లేవు ఎక్కడ కూడా. ఈ నవరాత్రులు అనే సంప్రదాయం మనకి ఎప్పుడు వచ్చింది, స్వాతంత్రం రాకపూర్వము మన భారతదేశం లోపల అల్లకల్లోలం జరిగిన సందర్భంలో ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వాతంత్రం సాధించాలనే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన నిర్ణయం చేశాడు. మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులు కనుక చేసుకుంటే 9 రోజులు వాళ్ళ వాళ్ళ గల్లీలలో పెట్టుకొని, వాళ్ళ వాళ్ళ స్ట్రీట్లో పెట్టుకొని, వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మన భారతదేశాన్ని, స్వాతంత్రాన్ని సాధించడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుందిగా భావించి ఈ యొక్క వినాయకుని యొక్క నవరాత్రులు అనేవి అప్పటి నుంచి మనకు ప్రారంభమయ్యాయి. అయితే ముఖ్యంగా మనం ఉన్నది మంత్రపురి అని పూర్వంలో పిలిచే మంథనిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. ఈ మంథనిలో మనం గమనించినట్లయితే ఈ వినాయకుడు, ఈ గణపతి ఎందుకంటే మంథనిలో ఎక్కువ వినాయకుడు అని పిలువరు. గణపతికి ఎన్నో పేర్లు ఉన్నాయి, వినాయకుడు అంటారు, లంబోదరుడు అంటారు, గణపతి అంటారు, కానీ ఇక్కడ మంథనిలో ఎక్కువ గణపతి అని పిలుస్తారు. ఎందుకంటే ఎవరింట్లోనూ ఎవరైనా జన్మించినప్పుడు కూడా మగవారి పేరు గణపతి అని పెడతారు ఎక్కువగా. కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తే, ఈ విగ్రహం దాదాపు ఒక 5 ఫీట్స్ హైట్ ఇంకెక్కువనే ఉంటుంది, 5 ఫీట్స్ హైట్. ఇంత పెద్ద విగ్రహం మంథనిలో 100 ఇయర్స్ బ్యాక్ స్థాపించడం జరిగింది. ఈ విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారంటే, మంథినికి తూర్పు దిశలో ఉన్న ఒక వాగు ఉంది, ఆ వాగుకు ఒడ్డున ఉన్న ఒక నైనా టెంపుల్లో ఇలాంటి విగ్రహాలు 8-9 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఆ విగ్రహాలలో నుంచి ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంథినికి ఉత్తర దిశగా, ఈ గోదావరి తీరం ఉత్తర ప్రవహిస్తూ ఉంటుంది, ఉత్తర దిశగా ఊరికి ప్రారంభంలో ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంథినిలో ఉన్న పుర ప్రముఖులు అందరూ కూడా భక్తుజనులు అందరూ కూడా వచ్చి ఈ చవితి, వినాయక చవితి, అదే రకంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నెల వచ్చే చతుర్థి నాడు ఉపవాసాలు చేసి ఈ యొక్క గణపతికి అభిషేకించి ఆ గణపతికి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా సమర్పించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గణపతి, మనకు తెలుసు గణపతిలో ఉన్న ముఖ్య లక్షణం సిద్ధి బుద్ధి. గణపతి యొక్క వివాహం చేసుకున్న భార్యలు కాదు, సిద్ధి బుద్ధి అంటే మనకు ఏ కార్యం చేసినా సిద్ధించాలి అనే ఆయన మొక్కడము. బుద్ధి అంటే మన శరీరంలో ఇన్బిల్ట్గా ఉండే బుద్ధి, అందరూ అదే అనుకుంటారు. యాక్చువల్గా దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అద్భుతంగా చెప్పబడింది, మన శరీరంలో ఉన్న బుద్ధి, జ్ఞానం, విజ్ఞానమే మన యొక్క సతీమణిలాగా మనం భావించి మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. అది మన గణపతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గణపతి విగ్రహంలో అష్టభుజ సిద్ధి వినాయకుడు అని చెప్తారు, సిద్ధి బుద్ధి వినాయకుడు. ముఖ్యంగా ఈ యొక్క గణపతిని గమనిస్తే మీకు 8 చేతులు కనిపిస్తాయి. ఈ 8 చేతులలో శంఖం, చక్రం, తర్వాత గద, ఆ తర్వాత ముఖ్యంగా ఖడ్గం, ఇంకొకటి గాండ్రగొడ్డలి, ఆ తర్వాత అభయహస్తం, ఒక చేతిలో అతను భుజించే ఆహార పదార్థం, ఇంకొక చేతి ఒక విచిత్రం ఏంటంటే ఈ గణపతిలోనే మీరు చూడొచ్చు. మనకు తెలుసు శమంతకమణి కథ ఎట్లా సృష్టింపబడ్డది, ఎట్లా ఉద్భవించింది అనేది. ఈ యొక్క గణపతి ముఖ్యంగా గమనిస్తే ఎడవ చేతితోటి తను భోజనానంతరం ఆయాస సందర్భంలో, అతను నిమురుతున్న సందర్భంలో ఈ యొక్క చేతిని ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఈ విగ్రహంలో స్పష్టంగా చూడవచ్చు. ఈ సందర్భంలో ఆయాసం జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క చంద్రుడు అతన్ని చూసి అపహాసం చేశాడు. అపహాసం చేసిన సందర్భంలో గణపతి అతన్ని శపించాడు, నీ యొక్క ముఖం ఎవరైతే చూస్తారో వాళ్ళకు పూర్తిగా విఘ్నాలు జరుగుగాక అని. అప్పుడు దేవతలందరూ కూడా ఒక చోట సమూహమై పంచభూతాలతోటే ఈ యొక్క ప్రపంచం కొనసాగుతుంది కాబట్టి ఈ పంచభూతాలను మనం ఇట్లా స్తంభింపజేయడం ఇది మంచి పద్ధతి కాదు, వాటిని శపించడం మంచి పద్ధతి కాదని గణపతిని వేడుకుంటే ఆ గణపతి అప్పుడు యొక్క అతని యొక్క శాపాన్ని విరమించుకొని చవితి రోజు అంటే నా పుట్టినరోజు ఎప్పుడైతే నిన్ను
చూస్తారో ఎవరైనా మానవులు కానీ నరమానవులు కానీ ఎవరు చూసినప్పుడు కూడా వాళ్ళకు నీలాపన నిందలు జరుగుతాయన్నారు. ఆ సందర్భంలో కృష్ణుడు ఆ యొక్క చవితి చంద్రుని చూసిన సందర్భంలో అతనికి కూడా మరి నీలాపన నిందలు అంటే కృష్ణ భగవానునికే నీలాపన నిందలు తప్పలేదు. కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా పంచభూతాలు మనం అంటే నక్షత్రాలు గోత్రాలు ఇవన్నీ అంటారు కదా పూర్వీకులు, మన పూర్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా మన వాళ్ళ పూర్వీకులే సైంటిస్టులు. దానికి సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఇప్పుడు మనం ఈ కాలంలో చూసుకుంటాం. ముఖ్యంగా గమనించినట్లయితే మన సైంటిఫిక్ రీజన్స్ అంటాం, మనం చేసే ప్రతి పనిలో కూడా యాక్టివిటీలో కూడా యోగా ఉంది. మనం చేసే యోగా ఇప్పుడు ఏదో గంట రెండు గంటలు ఏదో మనం డ్రెస్సులు వేసుకొని కొత్తగా డ్రెస్అప్ అయిపోయి మనం యోగాలు చేసుకుంటాం, కానీ పూర్వం నుంచి మనం ఆ దేవుళ్ళ యొక్క దినచర్యలు మన నిత్య జీవితంలో మన పూర్వీకులు మనకు ఇచ్చిన వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటిని కూడా విస్మరించకుండా మనం ఇలా పూజించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మంతినిని ముఖ్యంగా మంత్రపురుడిని అతి పెద్ద శైవ క్షేత్రంగా చెప్తారు. మంతినిలో గౌతమ మహాముని తపస్సు చేసిన గౌతమేశ్వరుడు ఉన్నాడు, శీలేశ్వరుడు ఉన్నాడు, సిద్ధేశ్వరుడు ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమాభిముఖంగా వెలిసిన భిక్షేశ్వర దేవాలయం మంతినిలో ఉన్నది. ఆ దేవాలయం మనకు తెలుసు కాశీలో ఉన్నది, ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్నది, ఆ తర్వాత గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పిన సందర్భంలో మంతినికి విచ్చేశారు. విచ్చేసిన సందర్భంలో ఈ గణపతిని కూడా వారు దర్శించుకున్నారు. ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి అద్భుతమైన ఊరును నా జీవితంలో నేను చూడలేదు, ఇంతవరకు నా జీవితంలో నేను ఈ ఊరును ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినానని అనే చాలా చాలా మన ఊరి యొక్క ఆ ప్రతిభను మరి దేశ విదేశాల్లో కూడా చాటుతున్న సందర్భం కూడా మనకు తెలుసు. కాబట్టి మంతినిలో ముఖ్యంగా పాపులారిటీ అనేది మొదటి నుంచి మంతినికి లభించలేదు. ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించాలి. మనకు మన హిందూ సాంప్రదాయాల్లో మనకు తెలుసు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు, అష్ట వినాయకులు ఉన్నారు, అంటే అష్ట గణపతులు. మనం అష్ట వినాయకులు యాత్రలు తీర్థయాత్రలు వెళ్తాం, కానీ ఇక్కడ చూస్తే ఇట్లా అష్టభుజ సిద్ధి బుద్ధి వినాయకుడు మన మంతిలో. ఈ గణపతిని మనం పూజించి మనం సేవిస్తే మనం అష్ట వినాయకులను మనం దర్శించిన పుణ్యమే కాకుండా వారిని పూజించి అభిషేకించిన ఫలితం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి మంత్రపురి వాసులు ఈ యొక్క విగ్రహానికి నిత్యం వస్తూ ఉంటారు, ఆహారనిశలు పూజలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడికి వస్తే మనిషి పూర్తిగా ఇమ్మర్స్ అయిపోతాడు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. మనిషికి కావాల్సింది అదే. ఈ రోజుల్లో మనకు తెలుసు హరిబరి లైఫ్స్ లోపల ప్రతి ఒక్క మనిషి కావాల్సింది ఒక సెకండ్ పీస్ దొరికితే చాలిపోతుంది అనుకుంటారు. అలాంటి పీస్ అనేది ఈ మంత్రిలో పుష్కలంగా దొరుకుతుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ పుట్ట కింద కూర్చున్నా, ఏ గుడికి వెళ్ళినా కూడా మన మంత్రిలో అద్భుతమైన వాతావరణం, ఆనందమైన వాతావరణం. మంత్రపురి వాసిగా నేను ఈ మీ ఛానల్ ద్వారా అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క గణపతి గుడి విశేషంగా ఉన్న ఈ గణపతి గుడే కాకుండా ఇక్కడ ఉన్న గుళ్ళు గోపురాలన్నీ కూడా అందరూ దర్శించి ఈ యొక్క మంత్రిని మరి నిజంగానే మీరు దర్శించి మీరు కూడా పునీతులు కావాలని నేను భావిస్తున్నాను.